ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రమైన తపస్కాలంలో మనందరము కూడా యేసు ప్రభు సిలువ మీద పడినటువంటి 7 మాటల గురించి ధ్యానం చేసుకుందాము. వాటిలో మొదటి మాట, తండ్రి వీరు చేయనిదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపము. లూకాసు వార్త 23:24. యేసు ప్రభు వారు తన జీవితంలో ఏది బోధించారో అదే వాస్తవంగా తన జీవితంలో తూచ పాటించారు. పవిత్ర గురువారం నుండి యేసయ్య భోజనం చేయకోకుండా, నీరు త్రాగుకోకుండా ఎంతో బలహీనటువంటి ఆ ప్రభువుని కొరడాలతో కొడుతూ చర్మం ఊడిపోయేటట్లు ఆయన కొడుతూ ఉన్నారు. ముండ్ల కిరీటం ధరించారు, భారమైనటువంటి సిలువను మోపిస్తూ కాళ్ళకు చెప్పులు లేకోకుండా ఆయన బరువైన సిలువను మోస్తూ ఉన్నప్పుడు ఆయనకి మేకులు కొట్టి మండు టెండలో ఆయన శరీరము నుండి రక్తము పడేటువంటి సమయంలో ఆ ప్రభువు ఆ బాధలో ఉండి కూడా ఎవ్వరికీ సాధ్యము కాని ఆ గొప్ప ప్రేమ, ఆ గొప్ప మనసు, ఆ గొప్ప క్షణకలినటువంటి ఆ యేసయ్య మాత్రమే తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు తెలియదు, వీరిని క్షమించమని పడినటువంటి ఏకైక దేవుడు. బాగుంది కదా, మనము మనుషులముగా మన పొరుగువారు మనకి ఏదైనా సరే తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు మనము క్షమించినటువంటి మనస్తత్వం మనలో లేదు. కానీ యేసు ప్రభు, నేను కూడా వెళ్ళి ఆ గొలగొత్తాను చూశాను, కాళ్ళకు చెప్పులు లేకోకుండా ఆయన బరువైన సిలువను మోస్తూ ఉన్నప్పుడు చెమట రక్తము ఆయన ఒళ్ళంతా కూడా కారుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో యేసయ్య ఆ సిలువ మీద మరణిస్తున్నప్పుడు కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు, వీరు క్షమించమనేటటువంటి ఆయన యొక్క దైవ స్వభావము, దైవ హృదయము మనకు తెలియచేస్తుంది. ఇంత గొప్ప ప్రేమ యేసు ప్రభువుని నమ్మి విశ్వసించి ఆయన శిష్యులుగా పాటించేవారు మాత్రమే యేసు ప్రభువులాగా క్షమించినటువంటి ఆ మనస్తత్వము, ఆ స్వభావము కలిగి ఉంటారు. యేసు ప్రభువులాగా క్షమించినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవిత సంఘటనను మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు 1981 May 13 2వ జాన్ పోల్ పాపు గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉండగా హఠాత్తుగా గుంపులో నుండి ఆలీ హగక్, టర్కీకి చెందిన ఒక వ్యక్తి, 4 రౌండ్లు కాల్చగా 2 బుల్లెట్లు పోపు జాన్ పోల్ పాపు గారి యొక్క పొట్టలోనికి, 2 బుల్లెట్లు జాన్ పోల్ పాపు గారి యొక్క ఎడమ చేతులకి కాల్చబడ్డవి. వెంటనే జాన్ పోల్ పాపు గారు కుప్పకూలి కింద పడిపోయారు. అదే సమయంలో 60 సంవత్సరాలు కలిగినటువంటి అమెరికన్ లేడీకి ఒక బుల్లెట్ దిగింది, మరియు జమైకాకి చెందినటువంటి 20 సంవత్సరాల మహిళకు కూడా ఒక బుల్లెట్ దిగింది. అప్పుడు వెంటనే పోపు గారిని రోమ్లో ఉన్నటువంటి జమెల్లి హాస్పిటల్లో చేర్పించారు. అదే సమయంలో
ఆలీని కూడా అరెస్ట్ చేశారు. పోపు గారిని హాస్పిటల్లో చేర్పించిన వెంటనే 5 గంటలు డాక్టర్ సందూర్ కూడా 5 గంటలసేపు శస్త్రచికిత్స చేయించిన తర్వాత ఆయన కోలుకున్న వెంటనే పోపు గారు చేసినటువంటి మొట్టమొదటి గొప్ప పని ఏమిటంటే నేరుగా జైలుకి వెళ్ళి ఆలీ అగక్కు కౌగులించుకొని అతన్ని క్షమిస్తూ ప్రపంచంలో ఉన్నందున క్రైస్తవులందరూ కూడా పోపు గారు కోరినది ఏమిటంటే మీరు ఈయనని క్షమించండి, ఈయన కొరకు ప్రార్థించమని చెప్పిన తర్వాత ఇటలీ దేశము ప్రభుత్వానికి కూడా పోపు గారు విజ్ఞప్తి చేశారు. ఏమని? ఈయన జైలు శిక్షను రద్దు చేసి ఈయన విడుదల చేయమన్నారు. 2010లో ఇటలీ దేశ ప్రభుత్వము, గవర్నమెంటు ఆలీ గారిని విడుదల చేసింది. యేసు ప్రభువుని అనుసరించే శిష్యులలో ఇంత గొప్ప ప్రేమ ఉందని ఆ వ్యక్తి తెలుసుకొని మారు మనసు పొంది నేను కూడా యేసు ప్రభు శిష్యులాగా అవ్వాలని జ్ఞానస్నానం పొంది ఆర్సెం కథోలిక్ అయ్యి 2014 పోపు జాన్ పోల్ సెకండ్ గారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి వైట్ గులాబీ పుష్పాలను సమర్పించి ప్రార్థన చేశాడు. 2వ జాన్ పోల్ పోపు గారు క్షమించే గుణాన్ని సాక్షాత్తు యేసు ప్రభువుని దగ్గర నుంచి నేర్చుకున్నారు, యేసు ప్రభు యొక్క సిలువ నుంచి నేర్చుకున్నారు. కనుక మనము కూడా మన జీవితాల్లో యేసు ప్రభు గారిలాగా, పోపు గారిలాగా మనము కూడా ఇతరులను క్షమించినటువంటి గుణాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాము. యేసు ప్రభు నేర్పించినటువంటి ప్రార్థనలో చాలా గొప్ప ప్రార్థన పరలోక ప్రార్థన, పరలోక జపము. అందుగురించి ప్రభువు ఈ పరలోక జపములో చెప్తూ ఉన్నాడు, నేను ఏ విధంగా అయితే మీ పాపాలు క్షమించానో మీరు కూడా మీ జీవితంలో ప్రతిరోజు మీ పొరుగు వారి యొక్క పాపాలు క్షమించాలి. అలా క్షమించినప్పుడే మనం నిజమైనటువంటి క్రైస్తవులని అందరూ కూడా తెలుసుకుంటారు. మన అనుదిన జీవితంలో కూడా ఇప్పటి వరకు ఎలా జీవించినా సరే మనందరం కూడా ఈ పవిత్రమైనటువంటి తపస్కాలంలో ఈరోజు నుండి మనము కూడా మనకు ఎవరైతే వ్యతిరేకంగా పాపం చేస్తారో, మనకు వ్యతిరేకంగా ద్రోహం చేస్తారో వాళ్ళని నిండు మనసుతో క్షమించడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడు మన నుండి కోరుకునేది ఇదే, మనం ఇతరులను క్షమిద్దాము, మనము దేవుడి చేత క్షమించబడదాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో మనందరము కూడా యేసయ్యలాగా క్షమ, ప్రేమ అనేటువంటి గుణాలను మనలో భద్రపరుచుకుంటూ ఇక పవిత్రమైన తపస్కాలంలో పొరుగువారిని, శత్రువులను ప్రేమిస్తూ వాళ్ళని క్షమిస్తూ ముందుకు వెళుతూ క్రీస్తు ప్రభువుకు ప్రియమైనటువంటి శిష్యులుగా జీవించినటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుందాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు ఉంచి ప్రత్యేక విధముగా ఈ సమయమునందు ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల యేసు ప్రభువ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, ఈ పవిత్రమైన తపస్కాలంలో మేమందరము కూడా ప్రత్యేక విధముగా అమలోద్భవి మాత కెథడ్రల్ యూత్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. వారు చేసినటువంటి యొక్క ప్రయత్నాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారందరి యొక్క జీవితాలను దీవించండి. వారు ప్రత్యేక విధముగా సువార్తను ప్రకటన చేయటానికి ఈ గొప్ప కార్యాన్ని మొదలుపెట్టినందుకు మీకు వందనం తెలియజేస్తున్నాం ప్రభువ. మరి ముఖ్యంగా ఈ తపస్కాలంలో మేమందరము కూడా మా పాత జీవితాలని, పాపం జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని జీవించే భాగ్యమును మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాము. మరి తల్లి, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతుల్లో అప్పగిస్తున్నాం తల్లి. మీరే కాచి కాపాడండి. ఆమేన్.